నమస్తే, వెల్కమ్ టు ఐరా హెల్త్. సో మనకి జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు, వాటికి ఆయుర్వేదంలో ఎన్ని పరిష్కారాలు ఉన్నాయి, వీటిని అన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక వైద్యరత్న అలాగే డాక్టర్ బాలకిషన్ గారు. వారిని అడిగి మనం ఎలాంటి సలహాలు తీసుకుంటే మనం చాలా జీవితంలో చాలా సాఫీగా కొనసాగాలి అనేది మనకు సార్ని అడిగి మనకు కొన్ని టిప్స్ అనేవి తెలుసుకున్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, వెంట వెంటనే కోపం తెచ్చుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటారు. సో వీటినన్నింటినీ మనం కలిపి బీపీ అంటూ ఉంటాం. సో ఈ బీపీని కంట్రోల్ చేసుకొని లైఫ్లో ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? సో బీపీని కంట్రోల్ అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చిన తర్వాత ఆయుర్వేదంలో ఎలాంటి మెడికేషన్ అనేవి తీసుకుంటే మంచిది సార్? బ్లడ్ ప్రెషర్ బీపీ అంటారు. ఇలాంటి బీపీ మామూలుగా 40 సంవత్సరాలు దాటి పైబడ్డ వాళ్ళకి బీపీ వచ్చేది, కానీ ఈ రోజుల్లో యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల పిల్లలకి, 25 సంవత్సరాలు నడుస్తున్నటువంటి వయసు గలటువంటి యువతలో కూడా వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? అసలు హై బీపీ, బీపీ ఎందుకు అనొస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మరీ ముఖ్యంగా మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి అని చెప్పాలి. తప్పనిసరిగా అసంబద్ధమైనటువంటి నడవడిక, అసంబద్ధమైనటువంటి జీవన విధానమే కారణం. వాస్తవానికి ఎవరికి బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం అసలే లేదు. కానీ ఈ రోజుల్లో రకరకాల జీవితపు అలవాట్లు, జీవించే విధానం వల్లనే ఈ రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ అంటారు వస్తుంది. కారణాల విషయానికి వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా నిద్ర లేమి ప్రధాన కారణం. దాంతోపాటుగా అత్యధిక రేడియేషన్ ఇంకొక కారణం. రేడియేషన్ అన్నట్లయితే ఫోన్ అమితంగా వాడడం ఎలాంటి అదుపు లేకుండా పూర్తిగా ఫోన్ పైనే ఉండడం, ఫోన్ను వీక్షించడం, మాట్లాడడం, వినడం, చూడడం ఇత్యాది విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. రోజులో 12 గంటల పైన ఫోన్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు, ఉదయం 6-7 గంటలకి మొదలుకొని రాత్రి 12-1 గంట వరకు కూడా తెల్లవార్లు ఫోన్ చూస్తూ లేదా ట్యాబ్ చూస్తూ కూర్చుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల నిద్ర తగ్గిపోతుంది, కాబట్టి హైపర్టెన్షన్స్ బ్రెయిన్లో రక్తనాళాలపైన, రక్త సరఫరా పైన బరువు ఎక్కువగా పడుతుంది. దాని ద్వారా హృదయ కండరాలపైన, గుండెకు రక్తం సరఫరా చేస్తున్న రక్తనాళాలపైన పూర్తిగా బరువు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్, రక్తంలో ప్రెషర్, రక్తపోటు వస్తుంది. మనం ఈ విధంగా చేస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి అలవాట్ల వల్ల మనకి రక్తపోటు ఈ రోజుల్లో సంభవిస్తుంది. ఇంకా ఆహారపు అలవాట్లకు చూసినట్లయితే చాలామంది బయట ఆహారపు అలవాట్లకి మొగ్గు చూపుతున్నారు. మామూలుగా బ్యాచిలర్సే కాకుండా ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు కూడా చాలాసార్లు అంటే వంట చేయడం బద్ధకం వేసో లేదా సమయం లేకనో ఏదో ఒక కారణం చేత, మరీ ముఖ్యంగా రైస్ ఇంట్లో వండుకొని బయట నుంచి కూరలు తీసుకొచ్చుకొని తినడం సంభవిస్తుంది. వాళ్ళు కర్రీస్ అన్నీ కూడా ప్యాథిలిన్ కవర్లో ప్యాక్ చేసిస్తారు. ప్యాథిలిన్ కవర్ ఏదైతే ఉందో పూర్తిగా మన ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. మరీ సన్నటి ఉల్లి పొర లాంటి కవర్లలో ఆహార పదార్థాలు ప్యాక్ చేసిస్తారు. ఆహార పదార్థాలు ఎంతో కొంత వేడిగా ఉంటాయి. ఆ వేడి వల్ల ప్లాస్టిక్ ఏదైతే కవర్ ఉందో దాని తాలూకు ఫాలిసిస్టిన్ ప్లాస్టిక్ మొత్తం మనం తినే ఆహారంలో చేరిపోతుంది. దానితో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందులో రక్తపోటు కూడా ఒకటి అని చెప్పవచ్చు, నిరభ్యంతరంగా చెప్పవచ్చు. కాబట్టి బయట ఆహార పదార్థాలని అసలే భుజించకూడదు అని మరీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి బయట ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయండి. అందులో మరీ ముఖ్యంగా ప్రతి వాళ్ళు ఈరోజు బయటకు వెళ్ళడం, జంక్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్, ఫిజ్జాస్, కేక్స్ ఇలాంటివి అందరూ తింటున్నారు, అవన్నీ పూర్తిగా మానివేయండి. అలాగే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటివి కూడా చాలామంది తింటున్నారు.
ఈ ఇప్పుడు ఎవరు చేస్తారులే, ఎందుకు బయటకు వెళ్తే ఒక 20 రూపాయలు పెడితే ఫ్రైడ్ రైస్ వస్తుంది తినేసేయచ్చు, శ్రమ ఎందుకులే అని చెప్పేసేసి ఫ్రైడ్ రైస్ తినడం, నూడుల్స్ తినడం. ఇలా నూడుల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏ పరిస్థితుల్లో ఏ మానవుడు భుజించకూడదు. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, అందులో రక్తపోటు కూడా సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని గమనించాలి తప్పకుండా. అందుకని ఈ విధి విధానాలను తప్పకుండా పాటించాలి. ఎవరైనా కూడా సాత్వికమైనటువంటి ఆహారం, ఇంట్లో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను భుజించడం ద్వారా ఎలాంటి ప్రాణహాని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని మరొక్కసారి చెప్తున్నాను. ఎప్పుడైతే బయట బేకరీ ఐటమ్స్ కానీ బయట ఆహార పదార్థాలు తింటామో అందులో అతి ఎక్కువ చక్కెరలు, అతి ఎక్కువ ఉప్పు, అంటే సాల్ట్స్ కలపబడి ఉంటాయి, కనుక భుజించకూడదు అని నిర్భయంగా నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి తప్పకుండా మానివేయండి, ఇంట్లో ఆహార పదార్థాలను మాత్రమే భుజించండి. అలా చేసినట్లయితే రక్తపోటు రాకుండా ముందు జాగ్రత్త పడ్డ వాళ్ళమవుతాం. ఎందుకంటే వ్యాధి వచ్చాక ఇబ్బంది పడేకన్నా రాకుండా ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం. చాలామంది ఈ రోజుల్లో 99 మంది తలకి నూనె పెట్టడం లేదు, తైల సంస్కారం లేదు. తలకి నూనెకి రక్తపోటుకి సంబంధం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. సంబంధం ఉంది. ఎందువల్లనంటే మెదడు ప్రశాంతంగా ఉంటే శరీర భాగాలన్నీ ప్రశాంతంగా, కాన్సన్ట్రేషన్గా, చాలా జాగ్రత్తగా పనిచేయగలుగుతాం. మన శరీర భాగాలన్నీ సవ్యంగా పనిచేయాలంటే మెదడు సక్రమంగా పనిచేయాలి. మెదడు సక్రమంగా పనిచేయాలంటే మెదడుకు ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం ఉండాలంటే తలకి తప్పకుండా తైల సంస్కారం జరగాలి. ప్రతి మనిషి రోజు తప్పకుండా తలకి నూనె పెట్టాలి. అలా పెట్టినట్లయితే రక్తనాళాలకి పరిశుద్ధమైనటువంటి రక్త సరఫరా జరుగుతుంది, బ్లడ్ వెజల్స్ ఏమాత్రం భారానికి లోను కావు. రక్తం మనం తలకి సరైనటువంటి తైల సంస్కారం చేసినట్లయితే హైపర్ టెన్షన్స్ రావు. హైపర్ టెన్షన్ రాదు అంటే రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ రాదు, రాకుండా ఉంటుంది. అలాగే తల తిప్పడం లాంటి సమస్యలు తగ్గుతాయి, కళ్ళ మంటలు, కళ్ళ నొప్పులు తగ్గిపోయే అవకాశం ఉంది. వాటితో పాటుగా ఇంకా ఏంటి అంటే కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. ఒక్క తైల సంస్కారం వల్ల, తలకి నూనె పెట్టడం వల్ల ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. కనుక తప్పనిసరిగా అందరూ తలకి నూనె పెట్టే ప్రయత్నం చేయండి, నూనె పెట్టండి తప్పకుండా. అప్పుడు బీపీ రాకుండా అదుపులో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి నూనె పెట్టాలి అనే అనుమానం రావచ్చు. ప్రశస్తమైన నువ్వుల నూనె వాడండి, లేదా కౌషిక్స్ హెయిర్ ఆయిల్ అని దొరుకుతుంది అది వాడండి, బాగా పనిచేస్తుంది. తలకి షాంపూలు, రకరకాల షాంపూలు వాడుతున్నారు, ఇది కూడా చాలా ప్రమాదకరమైన విధి. కాబట్టి ఎలాంటి షాంపూస్, హెర్బల్ షాంపూస్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎలాంటి షాంపూస్ వాడబకండి, చాలా ప్రమాదం. కాబట్టి షాంపూ వాడడం మానివేయండి. తలస్నానం వారానికి ఒకమారే చేయండి. నెలలో 5 నుంచి 6 సార్లకు మించి తలస్నానం చేయకూడదు ఏ వ్యక్తి. తలస్నానం కుక్కుడుగాయల రసం కానీ, సీకాకాయ పౌడర్ కానీ వాడండి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇన్ని చేసినా రక్తపోటు ఉంది, బీపీ వస్తుంది అనుకున్నట్లయితే, వచ్చింది అనుకున్నట్లయితే, తప్పకుండా వారంకి ఒకసారి, నెలకు ఒకసారి రక్తపోటును పరీక్షించుకోండి. వైద్యుల వద్దకు వచ్చినట్లయితే రక్తపోటు అదుపులో ఉందా లేదా వయస్సును బట్టి చెప్పే అవకాశం ఉంది. వైద్యుల సలహా మేరకు మాత్రమే రక్తపోటుకు సంబంధించినటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి వారుగా సొంతంగా ఈ బ్లడ్ ప్రెషర్కి మందులు వాడకూడదు. అలా వాడినట్టయితే ప్రాణాపాయం, ప్రాణహాని ఉంది. కొన్ని సందర్భాల్లో మరణానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడండి. రాకుండా ఉండడానికి ఇందాక పైన చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి. రక్తపోటు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే
వస్తే మాలాంటి వైద్యులను తప్పకుండా సంప్రదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.